పార్టీకి ఒక శ్రామికుడిలాగా శ్రమించిన ఒక శ్రమజీవి స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ గారు ముక్కుసూటితనం, అలాగే ఆయన అనుకున్నది సాధించేంతవరకు అంటే ఎటువంటి లాభ నష్టాలతో బేరుజు లేకుండా ముందుకు సాగిపోయే ఆవేశం, అలాగే ఎంత మొండిగట్టమో మరి అంత వెన్నలా కరిగిపోయే మనసు తత్వం ఆయనది. అటువంటి పార్టీకి ఎన్నో మద్దతించి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి నాన్నగారికి ఆయన చేదోడు వాదోడుగా తండ్రికి తగ్గ తనయుడిగా చైతన్య ఈ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లిన చైతన్య రథానికి రథ సారథిగా ఆయన ఎనలేని సేవలు పార్టీకి అందజేయడం జరిగింది. తర్వాత పార్టీ పాలిట్బ్యూరో సభ్యులకు కూడా ఉండడం జరిగింది. ఆయన సముచిత తర్వాత ఆయన రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా కూడా ఎనలేని సేవలు ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఆయన ఎన్నో సంస్కరణలు ఆయనకి తోచింది. ఆనాడు మరి ఎవరైతే ఈ వ్యవసాయానికి వాడే ట్రాక్టర్లకు ఈ రోడ్ ట్యాక్స్ మినహాయింపు చేసి రైతులకు ఆయన అండగా నిలబడ్డారు, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన మరి మహిళలు కూడా అంటే వినాశ్రయం జననం నాస్తి, వినాశ్రయం జీవం నాస్తి, వినాశ్రయం గమనం నాస్తి, వినాశ్రయ సృష్టి రేవ నాస్తి అన్నట్టు మహిళలు కూడా ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సముచిత గౌరవం ఆడపడుచులకు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది పార్టీ ఆవిర్భావం నుంచి కూడా. అలాగే ఆయన మహిళలు కూడా ఈ బస్ కండక్టర్లుగా వాళ్ళకి ఉపాధి కల్పించడం జరిగింది, జీవనోపాధి కల్పించడం జరిగింది. హరికృష్ణ గారు మరి ఆయన అకాల మరణం అందరినీ కూడా ఒక సంబరాశ్చర్యాలలో ముంచెత్తింది. మరి ఆయన అకాల మరణం అందరినీ కూడా ఒక సంబరాశ్చర్యాలలో ముంచెత్తింది. మరి ఆయన అకాల మరణం అందరినీ కూడా ఒక సంబరాశ్చర్యాలలో ముంచెత్తింది. ఇది ఒక నమ్మలేని నిజం. అయినా ఇవాళ వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి నందమూరి సుహాసిని అంటే నేను అన్నాను ఇందాక వినాశ్రయం జనం నాస్తి, వినాశ్రయం గమనం నాస్తి, వినాశ్రయం జీవనం నాస్తి, వినాశ్రయం సృష్టి రేవ నాస్తి అని. అలా ఈరోజు ఊరికే చెప్పడం కాదు, మనం చెప్పేది కాదు, మనం ఆదరించి చూపించాలి ఎప్పుడైనా సరే. అటువంటిది ఈనాడు హరికృష్ణ గారి అమ్మాయిన నందమూరి సుహాసినికి ఈ కూకట్పల్లి అభ్యర్థిత్వాన్ని ఇచ్చి ఈనాడు ఆవిడ ప్రోత్సహించడం జరిగింది. అంటే ఒక రకంగా ఎంపవర్నెస్ ఆఫ్ ఉమెన్ అంటాం, అంటే స్త్రీ జాతిని ఇవాళ ఏ రకంగా గౌరవించాలో ఆ రకంగా ఈనాడు ఒక కూకట్పల్లి అభ్యర్థిత్వాన్ని ఆమెకి ఇచ్చి మరి ఏ ఆశయాలైతే నాన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో, అలాగే నందమూరి హరికృష్ణ గారు ఆ స్ఫూర్తిగా చూసుకునే ఆశయాలను ఎలా ముందుకు నడిపించారో, అలాగే ఈనాడు మరి వాళ్ళ అమ్మాయి నందమూరి సుహాసినికి ఈ యొక్క కూకట్పల్లి సీటుని ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆవిడని ప్రోత్సహించడం జరిగింది. నేను అన్నాను ఆచరించడమే కాదు, మనం మాటలు చెప్పడమే కాదు, వాటిని ఆచరణ రూపంలో చూపించాలని. ఈనాడు మా ఇంటి నుంచి నందమూరి ఇంటి నుంచి ఈనాడు ఒక స్త్రీ నందమూరి సుహాసిని ముందుకు వచ్చి పోటీ చేస్తున్నారు. అందరినీ కూడా నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను, ఏ అభిమానం ఏ ఆప్యాయత ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం, కార్యకర్తలు నాయకులు ఎలా మారినా ఇటు పోయినా కూడా ఎప్పటికీ తెలుగుదేశానికి పోనాది కార్యకర్తలు. ఎన్ని అంత కష్టాలు వచ్చినా పార్టీకి, వాళ్ళకి సొంతంగా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ ఆదుకుంటూనే ఉంది, అలాగే పార్టీని కూడా కార్యకర్తలు ఇప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు, కాపాడుతూనే ఉన్నారు. ఈనాడు మళ్ళీ వెంట నుంచి ఒక ఆడపడుచు నిలబడుతుంది మా కుటుంబం నుంచి నందమూరి సుహాసిని. ఇదే హరికృష్ణ గారికి ఘన నివాళి అర్పించినట్టు అవుతుంది. మీరు ఇదే మన పార్టీకి మీరు చూపించిన ఏదైతే మీరు ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నారు, కుటుంబాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది. రేపు జరగనున్న ఎన్నికల్లో మీరంతా ఏదైతే ఈ మహాకుటుంబంతో భాగమైన మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని సాధించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా అభిమానులు ఉన్నారు,
యువత, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి.